वेलकम टू अवर चैनल नेनु विजयारेड्डी एक्कड चूसिना कूडा राष्ट्रंलो ओक पंडग वातावरणंला कल्पिस्तुंदी एलक्षन हडावुडे कनिपिस्तुंदी सो ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇదైతే ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది రోజులు గంటలు నిమిషాలు సెకండ్లు అన్నట్టుగా పరిస్థితి అయితే కొనసాగుతుంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలను అయితే ఒక ఆసక్తి తీవ్రంగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అందులో ముఖ్యంగా గజ్వేల్ కావచ్చు లేదంటే కామారెడ్డి కావచ్చు హుజూరాబాద్ కావచ్చు లేదంటే కొడంగల్ కావచ్చు అంటే ఇక్కడ రెండు చోట్ల ఇద్దరు హేమాహేమిలు పోటీ చేస్తున్న అంటే ప్రజలు అదే పర్సెప్షన్ లో ఉన్నారు ప్రస్తుతం మనం కొడంగల్లో ఉన్నాము కొడంగల్ నుంచి చూసుకుంటే సో ఇంకందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు కామారెడ్డి విషయానికి వస్తే అందరూ ఏదో అనుకున్నారు తీరా అక్కడికి పోయి చూస్తే మాత్రం కాంగ్రెస్ మిన్స్ రేవంత్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నాడు ఇది మామూలుగా జనాలకు ఎవ్వరికి అర్థం కాదు అక్కడికి పోయిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది సో ప్రస్తుతం అయితే కొడంగల్లో ఉన్నాం కొడంగల్లో కూడా ఇంతకి మరి టఫ్ ఫైట్ ఉండబోతుందా అంటే లాస్ట్ టైం నేను పోలీసులను పెట్టి అర్ధరాత్రి ఎత్తుకుపోయి నా అనుచరులను బెదిరించి పోలీసులని కాపలా పెట్టుకొని అక్కడ అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ నరేందర్ రెడ్డి గెలిచాడు అనేసి ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి సభలో రేవంత్ రెడ్డి బట్ నిజంగానే అది జరిగిందా మరి ఈసారి కొడంగల్లో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తుందా లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించబోతున్నాడు ఇంతకీ కొడంగల్ అభివృద్ధి ఎలా ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం ఓటు ఉందా ఎట్లుంది మరి మళ్ళీ ఓట్లు వచ్చినాయి కదా ఎట్లా ఈసారి ఎట్లా ఎవరున్నారు కొడంగల్ ఎవరు గెలిచే సూచన అనిపిస్తుంది నువ్వే నరేంద్ర రెడ్డికి ఓటేస్తావు సరే చెప్పేదానా ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి సో ఇక్కడ హడావుడి జరుగుతుంది అంటే ఎట్లా ఉంది నీకు నాకన్నట్టుగా తగ్గ ఫోర్ నడుస్తుందా అంటే అటు రేవంత్ రెడ్డి ఇటు నరేంద్ర రెడ్డి మధ్య లేకపోతే ఈజీగా ఉందా నరేంద్ర రెడ్డి గెలుపు ఎందుకట్లా ఏం చేసాడు నరేంద్ర రెడ్డి మంచి చేసిండా మరి రేవంత్ రెడ్డి కూడా నేను చాలా బాగా చేస్తాను అనేసి నేను చాలా మెజారిటీతో గెలుస్తా అంటున్నాడు అంతేనా నువ్వు చెప్పేం చెప్తావు నరేందర్ రెడ్డికి ఇస్తామమ్మా 15 అతను గెలిచి ఏమీ రాలేదు మాకు ఎరుకున్నది ఆయనకు మళ్ళీ ఇప్పుడు వేసామనుకో మళ్ళీ మునుపట్లా కానీ రేవంత్ రెడ్డికా నేను చాలా చేస్తాను ప్రతి చోట ఆయన పోయిన చోటల్లో మాట్లాడుతున్నాడు అతనికి వచ్చిన మాటలు ప్రపంచంలో ఎవరికి రావు అతనికి వచ్చిన మాటలు ప్రపంచంలో ఎవరికి రావు నాకు కూడా రావు అంటే మాటలతోటే బురిడి కొట్టిస్తాడు మాటలతోటే బురిడి కొట్టిస్తాడు పెద్ద పెద్ద శైలే కట్టుకుంటాడు రైట్ మొన్న వచ్చి మనం మీద దిగి మళ్ళీ హెలికాప్టర్ లో తిరుగుతా నేను వచ్చి అన్ని చేస్తా అంటున్నాడు అన్ని కాదు మా ఊరికి దల్దాబాదు హుస్నాసేరుకు మొత్తం వీళ్ళని అతను చేస్తున్నాడు కానీ మరి అట్లా మాటలతో బోల్తా కొడతాడు కదా మళ్ళీ ఈసారి కూడా మాటలు చెప్తా పైసలు కూడా మస్తు ఇస్తాడట పైసలు అంటే లేకనే పైసలు గాలి కొట్టకపోతున్నాం ఇక వస్తాయి హెలికాప్టర్లు తీసుకొస్తాడు గాలి కొట్టకపోతే మేము కింద జరుపుతాం అంతేనా నమ్మరా రేవంత్ రెడ్డి నమ్మరా నమ్మడా నేను నమ్మను ఏంది చెప్పరు ఇప్పుడు ఏంది ముచ్చట ఎవరు గెలిచేటట్టుంది ఎట్లా ఉంది వాతావరణం కొడంగల్ ఎందుకట్లా ఇక్కడ రేవంత్ రెడ్డికి జ్ఞానం లేని మాట మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి జ్ఞానం లేని మాట మాట్లాడుతున్నాడు కొడంగల్ దౌల్తాబాద్ లా ఇప్పుడు వీళ్ళు రైతులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ దౌల్తాబాద్ లా కాలేజ్ ఓపెన్ అయింది కాలేజీలో స్టడీ నడుస్తున్నది మొన్న మీటింగ్ లో వచ్చామంటాడు దౌల్తాబాద్ లా కాలేజ్ లేదు ఇంతవరకు డిగ్రీ కాలేజ్ లేదని అన్నాడు మళ్ళీ ఎవరు చదువుకుంటుంటాడు చదువుటోళ్ళు ఎవరు అంటే గింత అబద్ధం మాట్లాడుతున్నా జూనియర్ కాలేజ్ ఉన్నా కూడా లేదంటున్నాడు ఇంకొకటి నెక్స్ట్ ఎమ్మెల్యే గెలుస్తే కాన్సెన్స్ లా ఏం ఓపెన్ అయింది ఏం స్టార్ట్ అయిందని తెలుసుకునే అవగాహన లేదు ఆయన కాలేజ్ లేదని అంటున్నాడు కాలేజ్ నడుస్తుంది లెక్చరర్స్ ఉన్నారు ఆడ ఓపెన్ అయింది పిల్లలు స్టూడెంట్స్ ఆడ అడ్మిట్ అయ్యిండ్రు ఆ అవగాహన లేకుండా ఇట వచ్చి సీఎం అభ్యర్థి అని అంటే నేను ముఖ్యమంత్రి నేనే కాంగ్రెస్ పార్టీ రేపు గెలిస్తే ముఖ్యమంత్రి నేనే అయితే కొడంగల్ని బాగా అభివృద్ధి చేస్తాను మరి మీకు చెప్తున్నాడు మాకు చేనికీడ ఏం మిగలలేవమ్మా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లుండో ఆ విధంగా మాకు ట్రీట్మెంట్ జరుగుతున్నది మేము ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా ఊరు ఎన్కేపల్లి నేను అగ్రికల్చర్ ఒక పాప చనిపోక ముందే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు నా దగ్గర ప్రూఫ్ ఉంది పాప చనిపోక ముందే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లా వాళ్ళందరినీ సస్పెండ్ చేయించిన మాది ఇప్పుడు ఎట్లుంది చచ్చిపోతే ఇట సచ్చి సావు బతుకులకు దగ్గరకు వచ్చినా ఇట బతికిచ్చే ప్రభుత్వం మాది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి లైట్స్ చూడండి రోడ్లు చూడండి ఎంత డెవలప్ అవుతుందంటే నరేంద్ర అన్న అసలు పిలిస్తే పలుకుతాడు మాకు రేవంత్ రెడ్డిని చూడాలి కనీసం చూడాలంటేనే ఒక 4 రోజులు అవుతుంది
నాలుగు రోజులు పడుతుంది. ఎవరు సామాన్య కార్యకర్త చూడాలంటే అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఫోన్ చేస్తే కిందికి వచ్చి సమస్య ఇదేం తమ్ముడు అని అంటాడు. మాకు అతను కావాలి, అతను గెలిపించుకుంటాం మేడం. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఎవరిని కోరుకుంటారు? రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా, లేకపోతే నరేందర్ రెడ్డి కోరుకుంటున్నారా? కోరుకుంటే ఎందుకోసం కోరుకుంటున్నారు? ఈ రోజు గత 75 సంవత్సరాలు గానీ గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గానీ టీడీపీ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రజా సంక్షేమం కోసము, ప్రజల కోసము, ప్రజల బావు కోసము ఏదైతే ప్రభుత్వాలు పనిచేసినాయంటే అది ఒక కాలకుండా చంద్రశేఖర రావు గారి ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఈ రోజు కోడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే ఉండే అనే ఒక పాత విధానంలో చెప్పేటోడు ఎమ్మెల్యే వస్తుందంటే ఎక్కడో మనము పల్లెటూరు విల్లాలో ఏమైనా విమానం వస్తుంటే ఎవరో వస్తుంది వస్తుంది విమానం వస్తుంది అని అటు ఆకాశానికి గేలివెత్తి చూపించే రోజులలో ఈ రేవంత్ రెడ్డి యొక్క పాలన అట్లా ఉంది. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు, ఎప్పుడు కూడా ఏ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకునే వ్యక్తి కాదు. ఈరోజు కోడంగల్ కాన్స్టిట్యూన్సీలో నరేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు అంటే ఒక పల్లెటూరులో నుంచి ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా ఒక మధ్యవర్తి లేకుండానే డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి తన సొంత పనులు చేసుకోపోతున్నాడు అంటే అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఈ కోడంగల్ నియోజకవర్గం దొరకడం చాలా అదృష్టము. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో భారీ మెజారిటీ తోటి ఎట్లా పోటీ ఏముండదా అంటే రేవంత్ రెడ్డికి నరేంద్ర రెడ్డి మధ్య తగ్గాఫార్ ఉంటుందా, ఈయన ఈజీగా గెలిచే అవకాశం? మేము ఖచ్చితంగా గ్రామ గ్రామాన వాడ వాడన నరేంద్ర రెడ్డి యొక్క మూలాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ పోటీ అనేది ఏముంది అంటే ఒక రామునికి రాక్షసునికి ఉన్నటువంటి పోటీ. రాముడు మా నరేంద్ర రెడ్డి, రాక్షసుడు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు మనకు రామాయణంలో జరిగింది ఏంది, రామరాజ్యమే నిలబడింది. ఖచ్చితంగా కోడంగల్లో ఖచ్చితంగా మా రాముడు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో కూడా మస్తు ఈలలు కొడతారు, సప్పట్లు కొడతారు, నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. అంటే అలాంటి ఈలలు సప్పట్లను పైసలు ఇచ్చి ప్రలోభం పెట్టి కొట్టించిన ఈలలే, కానీ స్వచ్ఛందంగా ఒక వ్యక్తి నాయకుని కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉన్నారు. ఏం చెప్పు, ఏం జరుగుతుంది కొడంగల్? మాకు ఇప్పుడు రోడ్ లేకుండా రోడ్ అంతా డెలివరీ అయితే ఆమె ఎత్తుకుపోతుండేది నరేంద్ర రెడ్డి. మాకు రోడ్ అడవిలకి రోడ్ వచ్చింది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి చేయలేదా ఏమి? ఆయన ఉన్నప్పుడు నేను చాలా చేసిన, చాలా మంది ఆదుకున్నా. వస్తాడా, కనబడతాడా మీకు ఎప్పుడన్నా? ఇప్పుడు గెలిస్తే మళ్ళీ ఎప్పుడు సమస్య అంతే. ఏంది పరిస్థితి, ఎందుకు వేయలే మేడం ఓటు రేవంత్ రెడ్డి? ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయలే మీరు చెప్పండి, ఎందుకు వేయలే? నా చెప్పాలి, నువ్వు ఎందుకు వేయకూడదు చెప్పు. ఆయన లేనేలేడు కొడంగల్ల, 5 సంవత్సరాల నుండి కొడంగల్ల. అంటే మీరు అప్పుడు ఓడిచ్చారు కాబట్టి మళ్ళీ వస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు వస్తా, ఇప్పుడు గెలిపించారు మంచి చేస్తా అంటున్నాడు. ఏం చేయడు, ఇంత ముందు చేయలేడు, ఇప్పుడే చేయడు. ఆయన ప్రజల లోపల ఉండవు. అరే నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటుంటే ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు మేడం, 10 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర నాయకుడు అంటే రాష్ట్ర ముఖ్యులు వచ్చి ఓట్లు వేయరు ఇక్కడ. ఇక్కడ లోకల్ ఉన్న పబ్లిక్ ఓట్లు ఇస్తారు. ఇక్కడ పబ్లిక్ అందరికి అందుబాటులో ఉంటే ఇక్కడ ఓట్లు ఇస్తారు. ఈ కరోనా పీరియడ్ లో కానీ ఏమన్నా వచ్చి మిమ్మల్ని నడుచుకున్నాడు? కరోనా పీరియడ్ కాదు, మీరు మొత్తం కూడా మొత్తం ఎంక్వైరీ చేయండి. 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రాలేదు. మొన్న కర్ణాటక ఎన్నికల పోతే ప్రచారం వచ్చాడు, మొన్న గున్నతడి కలవనికి వచ్చాడు, తర్వాత మళ్ళీ మొన్న నామినేషన్ చేశాడు. నామినేషన్ కోసం వారం అయింది, మళ్ళీ రానేది. మొన్న కూడా మధ్యాహ్నం మొత్తంకి వచ్చాడు. విమానంలో వస్తుంటే పోతుంటారు, పబ్లిక్ అందుబాటులో లేకుంటుంది. సార్ ఏంటంటే పెళ్ళంపల్లి వారంలో ఎగురు సార్, పబ్లిక్ తోనే ఉంటారు, ఊళ్ళలో ఉంటారు. ఏ సాగుకైనా ఫంక్షన్ అయినా ఏ పొంగులో అయినా జెండాలు అన్నిటికీ వస్తారు సార్. ఈయన అన్నిటికీ రాడు, వచ్చిన ఒక్క అసలు ఒక్క దావత్ కూడా రాడు ఆయన. సార్ ఏంటంటే ప్రతి దానికి అటెండ్ పెళ్ళిళ్ళకు వాటికి చూసుకోండి, 5 ఇయర్స్ చూసుకోండి, ముందు గెలిచినప్పుడు 10 ఇయర్స్ చూసుకోండి. ఎవరు సాగులకు రాడు, ఎవరు పెళ్ళిళ్ళకి రాడు, వాళ్ళ కార్యకర్త దావత్ ఉంటే రాడు, కార్యకర్త నాయకు ముఖ్య నాయకుడు మ్యారేజ్ తింటే రాడు. తిరుపతి రెడ్డి వస్తారు, తిరుపతి రెడ్డి వస్తారు, ఆయన ఏం అధికారం లేదు. వాళ్ళ తమ్ముడు, తమ్ముడు వస్తారు. అక్కడ కామారెడ్డిలో కూడా వాళ్ళ తమ్ముడే ఉన్నాడు, లేడు కొండల రెడ్డి ఉన్నాడు, ఇక్కడ తిరుపతి రెడ్డి ఉన్నాడు. అంటే వాళ్ళని చూసి ఓటు వేయాలి, వాళ్ళు ఓటేషన్ తర్వాత ఆయన వస్తాడు అన్న తెర పైకి వస్తాడు, ఓట్లు అడగడానికి వస్తాడు. ఏం చెప్తావు, ఎట్లా కొడంగల్ పరిస్థితి? కొడంగల్ ప్రజల పరిస్థితి అంటే నరేంద్ర అన్ననే మాకు ముద్దు. ఒకటే చెప్పాలంటే తీటా మాటల రేవంత్ నీ అడ్రస్ ఇంకా గల్లంతు, ఈసారికి అయితే గల్లంతే. నీవు ఏడ లేకుండా పోతావు, ఎక్కడ పోతావు ఎవరిని తెలియదు. అంతే, ఇది ఒకటైతే 100. మేము చెప్పేది ఏంటంటే మాకు అందుబాటులో ఉండే నాయకులు చూసుకుంటాం, కానీ ఎప్పుడో నీ వస్తావు పోతావు అని. కానీ ఆయన లాస్ట్ టైం కూడా ఏం చెప్పిండు నాకు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకు కడప పులివెందులు ఎట్లనో నాకు కొడంగల్లు కూడా అట్లనే అన్నాడు. అంటే నాకు తిరుగుండదు, ఎదురుండదు అనేసి. ఏమైతా అంటే ఏమో చెప్పుకోవడానికే ఉంటాడు ఆడ. చంద్రబాబు నాయుడు ఎట్లున్నాడు ఎప్పుడు అట్లే ఉన్నాడు ఈ కాలానికి. ఆ చంద్రబాబు ఎట్లున్నాడో ఈడ ఇట్లానే ఉండదు. ఆయన పరిస్థితి ఎప్పుడైనా కూడా ఎవరు సామాన్య ప్రజలు ఎవరు నమ్మరు. రేవంత్ రెడ్డి అంటే ఇన్స్పెక్టర్ బాబు ఎందుకు వచ్చి నేను కానీ
ఈ ఐదేళ్లలో వచ్చి కరోనా పీరియడ్ లో గానీ ఎప్పుడో మిమ్మల్ని ఆదుకున్నది గానీ ఏం చేసింది ప్రజల్ని లేదా ఈ కొడంగల్ కాన్షియన్స్ లో ఎప్పుడన్నా ఒక్కసారైనా కూడా ఒకసారి కరోనా వచ్చిందా టెస్ట్ చేసుకున్నాడేమో అడగండి ఆయన రికార్డులు ఉండేమో చూపెట్టండి ఇక్కడ అంతే రేవంత్ రెడ్డి మరి మాట్లాడతారు గానీ వచ్చినాం చేసినాం ఎప్పుడు ఇలాంటి ఇంతవరకు రాలేదు అసలు నరేంద్ర రెడ్డి ప్రతి ఒక్క ఊరికి వచ్చి మీకు ఏమున్నా గానీ మేము చేస్తామని మాట్లాడినాడు నరేంద్ర రెడ్డి ఇల్లవేళలుగా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను వస్తున్నా తమ్మి ఇప్పుడు మేం బాధ పడుకున్నాను చెప్తాను అలాంటి వాళ్ళు చూసుకున్నా నేను ఏడుండవంటే అన్న మా తమ్ముడికి వస్తాడు కవి అక్కడ చెప్తాం తిప్పతి రెడ్డి అంటాడు తమ్ముడు ఏం చేస్తాడు వస్తా వస్తా అంటాడు అంతే ఆయన ఇప్పుడు అంతే ఇక్కడ ఎవరు మరి తమ్ముడే అరుచుకుంటున్నాడా ఇప్పుడు ఈ ఓట్ల కోసం అంతా కూడా తిరగడం అంతా తమ్ముడేనా ఆయనను ఆయనతో ఏమైతే చెప్పు ఈ కాలంలో ఉన్న బిడ్డలు అంటే కరెక్ట్ ఎమ్మెల్యే తిరిగితేనే కరెక్ట్ వేస్తుంటాం ఇప్పుడు ఆయన తీయలేడు ఆయనకు సమస్య లేదు అదే చెప్తే అంతే మన ఒకసారి సాయి చంద్ పాడిన పాటనే అది రిక్వైర్డ్ అంతే ఇక అంతేనా అంతే డైరెక్ట్ ఇక ఏం లేదు నాకు పులివెందులు అన్నారు కదా ఆయన అట్లా ఉంటాడు చాలా భయపెట్టి కార్యకర్తలు కాకుండా కార్యకర్తలు బాధపడాలి కానీ ఆయన అయితే సేఫ్ ఉంటాడు మొన్న నుండి మొన్న గోజీలో మొన్న జరిగింది రాళ్ళలో కొడితే ఎట్లా ఎంత ఇబ్బంది ఏమైంది అసలు ఆడు చెప్పు అసలు విషయం ఏం జరిగింది ఆడ ఇక అంతేగా ఆడ ఏమైంది అంటే మనకు ఆయన సుమ సిగరెట్ అని ఒకసారి చెప్పిండు ఆయన రాలేడు చూడలేడు చేయలేదు అది వస్తున్నాడు వస్తున్నావు వస్తున్నాడు అంటే ఫేక్ న్యూస్ పెట్టి గందరగోళం చేసిండు కార్లు వాళ్ళు అద్దాలు వాళ్ళు కొట్టాము గోజీలో మేము ధర్నా ఎందుకు వాళ్ళు కొట్టినా ధర్నా చేస్తేనే మా మిన్న రాళ్లతోనే కొట్టిండు అంతగానో చేసిండు ఇక మాకు ఇక్కడ కలిగింది చాలా గాయాలే ఇంక అప్పటికే ఇంక చాలా ఉన్నాయి చెప్పడానికి కుట్టయ్య చెప్పలేము ఎందుకు ఉండాలి అని రేపు రాబోయే కాలంలో మా నరేంద్ర అని వస్తాడు ఇలా తాట తీస్తాడు అప్పుడు చెప్తాడు అని కప్పుకున్నాం మేము సో ప్రస్తుతానికి అయితే జనాలు భయపడుతారు కొంచెం ఏం చేస్తారన్న భయం ఉందా వాళ్ళ రౌడీజం చూపిస్తున్నారు అంతేనా తప్ప ఇంకేం లేదు ఓటక్కు అడగనికి ఒక్కసారి కూడా వచ్చి ఇండ్లకు వచ్చి అడగడానికి హక్కు లేదు అతను అడగరు కూడా ఆయన ఏం చేసినా చెప్పు మాకు అని అంటారు వస్తాడు రోడ్ షోలు చేసిపోతాడు ఆయన చూసి ఓటు వేయమంటాడు రమ్మను మరి ఒక ఇంటికి అడుగుమను నేను చేసిన ఈ పని అని ఆ పని చెప్తలేరు కదా ఎవరు కూడా సామాన్య ప్రజల్లో పోయి అడిగి నేను నాకు ఓటు వేయని అడగలేడు రేవంత్ రెడ్డి అని ఎవరు తిరుపతి రెడ్డి వెళ్తాడు కానీ తిరుపతి రెడ్డికి ఏముంటాడు సరే వచ్చినావన్నా మంచి తిప్పు అని చెప్తాం చేస్తాం పాట అంతేగాని ఆయనకి ఎవరు ఏరు అంతే.